బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రెండవ శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారు. పెరటాలి మాసంలో గదులకు కూడా డిమాండ్ పెరిగింది. ఒక గదిని పొందేందుకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. వసతి గదులు లభించని చాలా మంది యాత్రికులు ఫుట్పాత్ పై కార్యాలయాల ముందు చెట్ల కింద సేద తీరుతున్నారు. అలిపిరి మార్గంలో కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో రెండు నడక మార్గాలు రద్దీగా మారాయి. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో పాటు నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ ఇక్కడి నుంచి మొదలుకొని రింగ్ రోడ్డులో శిలాతోరణం మీదుగా నందకం వరకు సుమారు 5 కిలోమీటర్ల వరకు విస్తరించింది. సర్వదర్శన భక్తులకు దర్శనానికి 48 గంటల దర్శనం సమయం పడుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ 1, 7, 8, 14 తేదీలో టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.